ప్రార్థన చేసుకుందాం. ఆ ప్రియ పరలోక తండ్రి, యేసుక్రీస్తు నామ పాదాల దగ్గరకు వస్తున్నాం. ఆ పాపం తప్పిన అపరాధములు క్రీస్తుని బట్టి క్షమించండి ఆయన. తండ్రి, నీ మాటల చేత మాకు ఆదరణ కలగ చేయమని, ఈ దినమంతను మా తోడుగా ఉండమని, మా ప్రియులకు కూడా ప్రభు వారి వారి పనుల్లో తోడుగా ఉంటూ ప్రతి ఒక్కరిని ధైర్యపరచమని, నీ పరిశుద్ధాత్మ సహాయమును మాకు అనుగ్రహించమని, బలపరచమని నాయన మాతో మీరు ఉండి మాకు సంతోషము, సమాధానము, అభివృద్ధిని కలగ చేయమని, అంతే అంతకంటే మించి ఆత్మీయ జ్ఞానమును కూడా అనుగ్రహించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. సోదరులారా, ఉదయ కాలంలో 35వ అధ్యాయం యెషయా గ్రంథము 3 నుండి మనము చూసినట్లయితే అక్కడ ఇలా వ్రాయబడింది. సడిలిన చేతులను బలపరచుడి, త్రుట్టిల్లు మ్రోకాలను దృఢపరచుడి, తత్తరిల్లు హృదయములతో ఇట్ల నుండి భయపడక ధైర్యముగా ఉండు. ప్రతి దండన చేయుటకై మీ దేవుడు వచ్చుచున్నాడు. ప్రతి దండనను దేవుడు చేయదగిన ప్రతీకారము ఆయన చేయును. ఆయన వచ్చి తానే మిమ్ము రక్షించును. గుడ్డివారి కన్నులు తెరవబడును, చెవిటి వారి చెవులు విప్పబడును, కుంటివాడు దుప్పివలే గంతులు వేయును, మూగవాని నాలుక పాడును, అరణ్యములో నీళ్లు ఉబ్బుకును, అడవిలో కాలువలు పారును. సో సోదరులారా, మరి ఈ మాటలన్నీ కూడా మనం నేర్చుకుంటున్నప్పుడు మనిషి కృంగిన వేళ తన జీవితాన్ని తాను పాడు చేసుకుంటాడు. ఆయన మనుషుల యొక్క సహాయము కొరకు అటు ఇటు వెతికితే మరి మనుషులు సహాయము. బైబిల్ గ్రంథము యిర్మీయా గ్రంథము 17వ అధ్యాయం 5వ వచనము ఇలాగను సెలవిస్తుంది. శరీరాలను తమకు ఆధారము చేసుకొని యెహోవా వైపు నుండి మనస్సును తిప్పుకున్నటువంటి వాడు శపించబడతాడని. సో అట్టి శాపము నుండి విడుదల చేయటకే ప్రభు యొక్క వాక్యం అంతా చెప్తున్న మాటలైనగా ధైర్యంగా ఉండడానికి ఆయన మాటలు మన హృదయంలో ఉంచుకుంటే ఆ మాటలు నెగిటివ్ ఫీలింగ్స్ను చంపేస్తాయి, పతనప వైపున అడుగులు వేస్తున్న అడుగులను ఆపేస్తాయి, జిగటగల దొంగ ఊబిలో ఇరుక్కుని పోతే అక్కడి నుండి లేపుతాయి. ఏ ప్రాంతంలో అయితే నువ్వు నిలిచిపోయి బాధతో, కన్నీరుతో, దుఃఖంతో, ఓటమితో భయపడుతున్నావో అక్కడి నుండి లేపే ఒకే ఒక మరి మహత్తరమైనటువంటి సూపర్ న్యాచురల్ పవర్ అంటే అది దేవుని యొక్క వాక్యమే అయినది. అందుకే దేవుడు తానే నిర్ణయించి మనల్ని స్వతంత్రులుగా చేయుటకు, విడిపించుటకు, భయము నుండి పారుతోలుటకు ఆయన అనేకసార్లు చెప్తాడు. భయపడకుడి, భయపడకుడి, భయపడకుడి. ఎందుకంటే భయము అనేటువంటిది మానవ జీవితంలో ఒక బ్లాక్ లాగా తన అభివృద్ధికి అనేది మరి నిలిచిపోతుంది. మనిషి భయం కలిగినప్పుడు ఆలోచించలేడు, త్రుట్టిల్లుతాడు. మొదట మనం ఏ పని చేయాలన్నా కూడా ఫస్ట్ అది చదువు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, మరి అన్నిటి నుంచి ఆధ్యాత్మికత కావచ్చు, ఈ లోకంలో మొదట భయము అనేటువంటిది అది మనము మరి ఎవడైతే మనసులో పెట్టుకుంటాడో ముందుకు ఎదగడానికి అది పెద్ద అడ్డంకి అవుతుంది. అట్టి భయమును విడిపించడానికి యోహాను సువార్త 8వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రభు చాలా స్పష్టంగా మనతో చెబుతాడు. ఎందుకంటే 31వ వచనం చెబుతాడు, కాబట్టి నమ్మిన యూదులతో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించదు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయను. సత్యము లేనటువంటి ప్రతివాడు భయంతోనే ఉంటాడు. ఎందుకంటే భయము మనిషిని పాపం వైపున అడుగు లేపిస్తుందన్న సంగతి మనకు తెలుసు, అనేక మార్లు మనం చదువుకున్నాం. మరి కయీను విషయంలో కూడా చూస్తే 4వ అధ్యాయంలో ఆదికాండము 7వ వచనంలో, నువ్వు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకొనవా, సత్క్రియ చేయని వాడి వాకిట పాపము పొంచిండునని చెప్తున్నది. సో అదేవిధంగా యోగ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే పాపము చేసిన వాడిని పాతాళము పట్టుకుంటుంది. సో ఇట్టి వాటి నుండి మన ప్రభు అయిన యేసు విడిపించుటకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన నామమందు, ఆయన యందు ఎవరు విశ్వాసం ఉంచుతారో అటువారికి ఏ భయము ఉండదు. ఎందుకంటే బైబిల్లో లూకాసు వార్తలో మనం నేర్చుకుంటాం, లూకాసు వార్త 4వ అధ్యాయము 18వ వచనములో యేసు ప్రభు, ప్రవక్త అయినటువంటి యెషయా 61వ అధ్యాయము 1-2 వచనాలు, ప్రవక్త యెషయా 42వ అధ్యాయము 6-8 వచనాల యొక్క రుజువును ఆయన తెలియపరుస్తున్నాడు. ఇక్కడ ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకు ఆయన నన్ను అభిషేకించను, చెరలో ఉన్నవారిని విడుదలను, గుడ్డివారికి చూపును,
ప్రకటించుటకు, నలిగిన వారిని విడిపించుటకును, ప్రభు హితవత్సరమును ప్రకటించుటకును ఆయన నన్ను పంపినాడు. చూడండి ప్రభు ప్రియులారా, మరి ప్రభువే చెప్తున్నాడు నేను వచ్చింది ఎందుకు అని అంటే బీదలకు సువార్తను ఇవ్వడానికి. సో మరి పావర్టీతో బాధపడుతున్నటువంటి వారు, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వారు ఎందుకు ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారు అంటే బికాజ్ వాళ్లకు దేవుని యొక్క వాక్యము అర్థం కాకపోవడం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదు కదా, ఆయన ధనవంతుడయ్యండి, నువ్వు మీ నిమిత్తము దరిద్రుడై మిమ్మల్ని ధనవంతులుగా చేసిన నీ లేఖనము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 చదవలేదు సహోదరుడు, చెరలో ఉన్న వారిని విడిపిస్తానంటున్నాడు. బంధకాలు, ఏ బంధకంలో ఉన్నావు, ఎలాంటి పరిస్థితుల్లో నువ్వు ఉన్నావు, ఏ పరిస్థితుల్లో నువ్వు ఏ రీతిగా నువ్వు బంధకంలో పట్టబడ్డావో ఆలోచించు. ఒకవేళ మరి ఊరుల వంటిదైనటువంటి స్త్రీ బంధకంలో ఉన్నావా, లేక ధన సంబంధమైనటువంటి ఐహిక విచారంలో ఉన్నావా, దేంట్లో బంధకం బంధించబడ్డావో చూడండి. మరి గుడ్డివారికి గుడ్డివారు అని అంటే మరి లేఖనాలు చదువుతూ కూడా వాటిని అపార్థం చేసుకున్నటువంటి వారికి నలిగిపోయి విరిగిపోయి యవన ప్రాయంలో తల్లిదండ్రులకు ఆసరాగా ఉంటున్నటువంటి కుమారుడు ఏదేదో రకాలైనటువంటి జీవితాలు గడుపుతూ బైక్ రేసులకు వెళ్తూ అక్కడికి వెళ్తూ తన ప్రాణాలు పోగొట్టుకుని ఎయిడ్స్తో చచ్చిపోతే అంటే వృద్ధాప్యంలో ఉన్నటువంటి నలిగిపోయిన హృదయాల పరిస్థితి ఏంటి ఆలోచించు. సోదరా, నీ యవన ప్రాయంలో నీ మీద నీ తల్లిదండ్రులు ఎంత ఆశ పెట్టుకున్నారు, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు నీ కొరకు, వారి హృదయాలు నలిగిపోతాయి. అలాంటి వారిని కూడా ప్రభు విడిపిస్తాడు. అందుకే ప్రభు చెప్తున్నాడు, ఈ లోకంలో ఎవరు తల్లి, ఎవరు కుమారుడు, ఎవరు బిడ్డ, ఎవరు అనేటువంటి సత్య వార్తను మనకు అర్థమైనప్పుడు ఖచ్చితంగా మనం ప్రభు వైపున ఫోకస్ చేస్తాం. ప్రభు వైపున ఫోకస్ చేస్తే ఖచ్చితంగా మనల్ని వాక్యము స్వతంత్రులుగా చేస్తుంది. అందుకే మరి పరిశుద్ధాత్ముడు గలతీయులు రాసినటువంటి పత్రికల 5వ అధ్యాయంలో చాలా అద్భుతమైనటువంటి మాటను మనకు పరిచయం చేస్తాడు. ఎందుకంటే ఆ మాటలు మనం చదువుతున్నప్పుడు సత్యము మనల్ని ఎంత బలంగా ఈ స్వాతంత్రము అనుగ్రహించి క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసినాడు కాబట్టి మీరు స్వతంత్రముగా నిలిచి మరలా దాస్యపు కాడి కిందికి చిక్కోకండి, మర భయం కిందికి వెళ్ళకండి, మరీ తిరిగి పాపం కిందికి జోలికి పోకండి.